ఆఫీస్లో పనిచేసే సీనియర్ వ్యక్తి కోరిక తీర్చమని టార్చర్ పెడుతున్నాడు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నాకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది నాకు రెండేళ్ల పాప ఉంది పెళ్ళి కాకముందు నుంచే నేను జాబ్ చేస్తున్నాను మొదట్లో నేను ఫ్రెషర్ కావడం వల్ల పని విషయంలో నా సీనియర్ చాలా హెల్ప్ చేసేవాడు నేను అతన్ని బాగా నమ్మాను దాంతో నా వ్యక్తిగత విషయాలు అడిగినా చెప్పా ఒకసారి పని నేర్పిస్తానని రూమ్కి రమ్మనేవాడు సరేనని వెళ్ళేదాన్ని మొదట్లో బాగానే ఉన్నాడు ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఎదురుతాయని నేను ఏమీ అనలేకపోయేదాన్ని అయితే నేను అతనితో నా పరిధి దాటి ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు నాకు పెళ్లి కుదిరిన తర్వాత కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నాడు కానీ పెళ్ళై పాప పుట్టాక ఇప్పుడు మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నానని టార్చర్ చేస్తున్నాడు నేను అతన్ని చీట్ చేశానని వాడుకున్నానని అంటున్నాడు ఇప్పుడు పెళ్లికి ముందులాగా ఉండమని లేకపోతే నా భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు నా భర్తకి నేను అబ్బాయిలతో మాట్లాడడమే నచ్చదు ఈ విషయం తెలిస్తే విడాకులు ఇస్తాడు నా కొలిగిని ఎంత బతిమాలినా లేదు తన కోరిక తీర్చమని టార్చర్ పెడుతున్నాడు నాకు అతనంటే ఇష్టం లేదు అతనిపై ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు అయినా సరే నీ భర్తతో వ్యక్తిగతంగా ఎలా ఉంటావో చెప్పు లేకపోతే అతనితో మన విషయం చెప్తా అని బెదిరిస్తున్నాడు అతని దగ్గర నేను చాట్ చేసిన మెసేజ్లు ఉన్నాయి వాటిని సేవ్ చేసుకున్నాడు నా బాధంతా నా భర్తకు చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నా సంవత్సరం నుంచి టార్చర్ చేస్తున్నాడు నాకు నా భర్త పాప కావాలి పైగా సొంతూరులో మావి ఉన్నత విలువలో ఉన్న కుటుంబాలు నా సమస్యకు పరిష్కారం చెప్పారు చెప్పండి బాబు మీరు మొదటి నుంచి అతనితో ఖచ్చితంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో అతని అసభ్య ప్రవర్తనకు మీరు మొదటే అడ్డుకడ్డ వేయకపోవడంతో ఎలాంటి భయం లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనిపిస్తుంది అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మీ మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పండి ఇప్పటి నుంచైనా అతనితో కఠినంగా వ్యవహరించండి మీరు మీ పరిధి దాటి అతనితో ప్రవర్తించలేదని చెప్తున్నారు కాబట్టి కేవలం అతనితో చాట్ చేసినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏ ఆఫీస్లో నైనా సహోద్యోగులతో చాట్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ అనేది అర్థం చేసుకోండి అతని అసభ్య ప్రవర్తన గురించి తోటి ఉద్యోగులకు తెలిసే విధంగా సూచనలు ఇవ్వండి అలాగే అతను ఒంటరిగా రమ్మన్నప్పుడు అతనికి దూరంగా ఉంటూ స్నేహితులతో గడిపేలా చూసుకోండి మీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు అతను ఏదైనా అంటే దానికి మీరు బాధ్యులు కాదన్న విషయాన్ని తెలుసుకోండి మిగతా వారితో అలానే చేస్తున్నాడా వర్తమాన పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలకు ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి మీ సమస్యను ఉన్నతాధికారులు మానవ వనరుల విభాగం వారికి మొదట ప్రాయంగా తెలిపే ప్రయత్నం చేయండి ఆ తర్వాత తగిన సాక్ష్యాధారాలతో మిమ్మల్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడో వివరించండి ఒకరితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి మిగతా వారితోనూ అసభ్యంగా ప్రవర్తించాలన్న గ్యారెంటీ లేదు కాబట్టి మీలాగే బయటకు చెప్పకుండా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉన్నారేమో చూడండి ఒక సమస్యను కలిసికట్టుగా చెప్పినప్పుడు ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి అలా మీకు ఎవరైనా కనిపించినప్పుడు వారితో కలిసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అలాగే మీ భర్తకి ఉద్యోగ జీవితంలో ఇతర ఉద్యోగులతో మాట్లాడడం సాధారణమేనన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేయండి అలాగే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా మీకు మీరు కొన్ని పరుధులు గీసుకోండి